మరి ఇటీవల కొడాలి నాని గారు చేసిన వ్యాఖ్యలు వినే ఉంటారు. ఏదైతే ప్రతిపక్ష పార్టీ అధినాయకుడిని కానీ లేకపోతే కుటుంబ సభ్యులను కానీ కానీ వ్యక్తిగత విమర్శలు చేసిన దాఖలాలు అయితే చూస్తున్నాము. మరి ఎటువంటి సమాధానం చెప్పదలుచుకున్నారు కొడాలి నాని గారు? పంది అశుద్ధమే తింటది, దానికి తౌడు పోసాము, చక్కగా పాల కొబ్బరిపిండి పెట్టాము, తినమంటే తిందో. చెరుకుతి అదే ఏమంటారు, చెప్పు తినని కుక్క చెరుకుతి పెరుగున విశ్వదాభిరామ వినురవేమ అని చెప్పేసి వేమని ఎప్పుడో చెప్పాడు. అది చెప్పు తినే కుక్క, నువ్వెంత తీసుకొచ్చి పక్కన కూర్చోబెట్టినా కానీ అది మారదు కదా. దానికి చెరుకు తీపి ఎట్లా అర్థమైంది అది ఒకటి తెలియదు. ఇంకోటి ఏంటంటే ఇంట్లో దీని ఇంటి వాసాలు లెక్కేమంటే ఇటువంటి ఎదవలు ఉండబట్టే అటువంటి సామెతలు వచ్చినాయి అన్నమాట. ఇటువంటి బొక్క బకీళ్ళు, పనికిరాని దద్దమ్మలు, గుట్కాగాళ్ళు, కేరా ప్లాట్ఫారం వాళ్ళు ఉండబట్టి ఇటువంటి వాళ్ళు ఉండబట్టే అటువంటి కొన్ని కొన్ని సామెతలు అనేవి వచ్చినాయి అన్నమాట. అట్లాగే ప్రతి ఒక్క విషయంలో ఫ్యామిలీని ఇన్వాల్వ్ చేసి మాట్లాడుతున్న ఈ దౌర్భాగ్యులకి ఎన్నిసార్లు పెట్టినా అంతే కాబట్టి తగిన బుద్ధి చెప్పే పరిస్థితి దగ్గరకు వచ్చింది. వాళ్ళని ఇవాళ వాళ్ళకున్న కేడర్ను మర్చిపోయి ఒక సామాజికంగా ఇవాళ లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు వస్తున్నట్టు సమాజంలోకి తను వాళ్ళు బయటికి రమ్మనండి, ప్రజలే చెప్తారు ఆయన ఏం మాట్లాడిన దానికి ఏం చెప్పారో, వాళ్ళు ఏం మాట్లాడిన దానికి ఏమనాలో ఏం చేయాలో కూడా వాళ్ళే చెప్తారు. అంతేగాని ఈ అశుద్ధం తినే పందులకి ఎవరు ఏమి చెప్పలేరు, ఏమి మాట్లాడలేరు కూడా. ఎందుకంటే ఒకసారి అశుద్ధం తింటందలే అని చెప్పని ఊరుకున్నారు, ఇష్యూ అన్నారు, పోలేదు. అశుద్ధం నువ్వేందుకు తింటావు, నీకు తౌడు పెడతావు రమ్మన్నారు. ఆహా లేదు, నేను అశుద్ధమే తింటాను అని చెప్పేసి అని మాట్లాడితే మనం ఏం చేయలేము, మనం ఏం చెప్పలేము. మరి ఇప్పుడు ఏదైతే జగన్ గారు చేసిన వ్యాఖ్యలు కూడా వినే ఉంటారు, తన మీద విమర్శించినా లేకపోతే కుటుంబ సభ్యులను విమర్శించినా మంత్రులకు సూచనలు ఇచ్చారు కదా ప్రతిఘటించండి అని చెప్పేసి, కానీ అసలు మంత్రులకు ఇవ్వాల్సిన సలహాలు ఎటువంటివి ఉన్నాయంటారు? ఆయనకే సరైన సలహాలు చూసిన సరైన నడవడిక సంస్కారం లేదు. ఆయనే అసెంబ్లీ సాక్షిగా వయసు నిన్న గౌరవించని హీనమైన స్థితిలో మాట్లాడిన ఆయన్ని చూసే కదా, ఆయన మాట్లాడినాక కదా వీళ్ళందరూ దారి తప్పింది. అసెంబ్లీ సాక్షిగా ఇంత కళ్ళు చేసి చూస్తున్నాం, అంత కళ్ళు చూస్తున్నాం అని చెప్పిన వయసును కూడా గౌరవించకుండా చంద్రబాబు నాయుడు గారిని హింసించి మాట్లాడి అదే తక్కువ చేసి మాట్లాడిన ఏకైక వ్యక్తి ఫస్ట్ నువ్వే. ఆ పార్టీ పరంగా చూసుకుంటే నువ్వు ముఖ్యమంత్రి అయినాక నువ్వు మాట్లాడడం స్టార్ట్ చేసినాక ఇప్పుడు తల్లిదండ్రులు పెడదావ పడితే ఆల్రెడీ ఫ్యామిలీ అంతా పెడదావ పట్టింది, దాన్ని నువ్వు ప్రత్యేకంగా చెప్పుకునేది లేదు కదా. బస్ స్టాప్ నేను చెప్పాను, నేనేదో షరతులు పెట్టాను, నేను అదే వందనలు చేశాను, అవి చేశాను, ఏది చెప్పాను అంటే ఇక వినడానికే పనికి వస్తాయి, అమలు చేయడానికి లేదు. మీరు ఏం అమలు చేశారు చెప్పండి. ఫస్ట్ సార్ అయిపోయింది, అవి ఇష్యూ అయ్యింది, ఇష్యూ అయినాక మాట్లాడారు, తర్వాత దాని మీద మీరు ఏం కేర్ తీసుకున్నారు, దాని మీద ఎన్ని షరతులు పెట్టారు, మీ ఎమ్మెల్యేలు ఎంతమందిని బర్తరఫ్ చేశారు, ఎంతమందిని సస్పెండ్ చేశారు, తప్పు చేసిన ఎమ్మెల్యేలే కానీ ఇవాళ రోజున ఇసుక దందాలే కానీ మళ్ళీ ఉండవల్సి శ్రీదేవిది ఏదో ప్యాకెట్ ఒకటి ఇసుకది ఒకటి చేసింది, ఏమి ఎంతమంది మీద మీరు షరతులు ఈ చేసి కట్ చేశారు, మీ పార్టీ పరంగా మీరు ఎంతమందికి బుద్ధి చెప్పారు, ఆ విషయాన్ని మీరు ఒకసారి వెనక్కి తిరిగి ఆలోచించుకుంటే. వైసీపీ పార్టీ నుంచి ఆరోపణలు అయితే వస్తున్నాయి, చంద్రబాబు నాయుడు గారు 4,000 కోట్లు ఇసుకలో దోచుకున్నారని చెప్పేసి, మరి దీన్ని ఎలా చూస్తారు? అంటే మేమే అవినీతి రహితంగా ఇసుక పాలసీని తీసుకొచ్చి పారదర్శకంగా ప్రజలందరికీ ఇసుక అందిస్తున్నామని చెప్తున్నారు. ఇసుక దోసుకున్నాడు అనేది మీరు చెప్తున్నారు, నిరూపించండి. ఆయన ఇసుక దోసుకొని ఉండా కూడా పక్కన ప్రజలకు ఎంతోమందికి మేలు చేశాడు. ఒక బిల్డింగ్లే కట్టాడా, ఒక రోడ్లే పోసాడా, ఒక సచివాలయమే కట్టాడా, ఒక హైకోర్టే కట్టాడా, అట్లా చూసుకుంటూ పోతే టిట్కో ఇళ్ళు కొన్ని లక్షల్లో కట్టారు లేని వాళ్ళకి ఇళ్ళు, పేదలకు ఇళ్ళు. మరి అవి చేసినవి ఆయన తీసుకుంది ఒక ఇసుకలో, మీరు అన్నట్టు తీసుకున్నాడో తీసుకోలేదో పాపం పుణ్యం దేవుడు తెలియాలి, ఆయన తెలియాలి. మీకు మీరు ఏదో మాట్లాడుతున్నారు కాబట్టి మీకు నిజం తెలిసి మాట్లాడుతున్నా తెలియక మాట్లాడుతుంది వేరే విషయం, కానీ ఆయన చేసిన పనులు మహోన్నతంగా ఉన్నాయి. మరి మీరేం చేశారు, మీరేం చేశారు అది కూడా బయటికి తీసుకురాలి కదా. ఇసుకలో దోచుకున్నాడు చంద్రబాబు నాయుడు గారు, ఇసుకలో దోచుకున్న డబ్బు ఏం చేశారని చెప్పని అడుగుతున్నారు. ఇవన్నీ ఏం ఇవన్నీ చేశారు కదా, మరి వీటన్నిటికి ఎక్కడి నుంచి వచ్చినాయి ఎందుకు అడగరు మీరు? మీకులాగేమన్నా ఉప్పుకి పప్పుకి బెల్లాలకి ఇవ్వలేదే, మీకులాగేమన్నా మేము 1,000 రూపాయలు 1,500 రూపాయలు అమ్మఒడులు వేసేసి ఏదో నానబుడ్లకి ఖర్చు పెట్టనని చెప్పేసి అని లింకులు పెట్టయితే వ్యాపారాలు చేయలేదు. మీరంతా బిజినెస్ మైండ్, మీదంతా ఏంటంటే లోఫర్ వ్యాపారం తప్పితే ఏదైనా కరెక్ట్ చేసింది లేదు. ఓకే, మరి చివరిగా ఒక రాజధాని గురించి అయితే సుప్రీంకోర్టులో కూడా తీర్పు రావడం జరిగింది, హైకోర్టులో కూడా తీర్పు రావడం జరిగింది, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కూడా ఒక రాజధానికే మేము ఫండ్స్ ఇస్తామని చెప్పి తేల్చెప్పింది, కానీ అధికార వికేంద్రీకరణ పేరుతో 3 రాజధానులు బిల్లు పెట్టి తీరుతాం అసెంబ్లీలో అని చెప్పి అంటున్నారు, మరి ఎలా చూస్తారా? తలక మాసినోడు కంపెనీ మారినప్పుడల్లా షాంపూలు మారుస్తాడు, అంతకు మించి చేసేది ఏమీ లేదు. ఈయన స్టీల్ ప్లాంట్ గురించి ఏం తెలిసాడో, పోలవరం ఏం తెలిసాడో, ఇవాళ వరకు ఇటువంటి చాలా ఉన్నాయి, ఆ ఎన్నిటి గురించి ఏం మాట్లాడారో. 3 రాజధానులు పెడతానంటున్నాం, 30 రాజధానులు కడదు కానీ ఇప్పుడు ప్రజెంట్ జరుగుతుంది ఏంటి? నువ్వు 30 రాజధానులు కట్టు,
వాళ్ళని చెల్లిని నీ తల్లితో సహా పంపించావు పక్కకి. వీళ్ళకి ఇంటి ఇంట్లో వాళ్ళకి ఏం న్యాయం చేసావు, బయట వాళ్ళకి ఏం న్యాయం చేద్దాం అనుకుంటున్నావు నువ్వు? అంతేగాని పరిపాలన వికేంద్రీకరణ అని చెప్పి ఎప్పటి నుంచో కొట్టుకుంటున్నారు. మీరు ఇలా కొత్తగా కొట్టుకునేది ఏమి లేదు కదా, మీరు ఇలా కొత్తగా కొట్టుకునేది ఏమి లేదు. పేదలు ఎంతోమంది ఆకలి తలమటిస్తున్నారు, వాళ్ళందరికీ మీరు ఏం చేశారు? ఇప్పుడు టిట్కో మొన్నటిదాకా అంటే ఎప్పుడో వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో 1200 రూపాయలు గృహ లోన్ ఇస్తే 10,000 రూపాయలు ఇవాళ మీరు కట్టించుకొని రిజిస్ట్రేషన్ చేస్తాము అని చెప్పేసి అని 10,000 రూపాయలు మీరు కట్టించుకొని ఆ 10,000 రూపాయలకి వాళ్ళ వారి రిజిస్ట్రేషన్ జరిగిన డాక్యుమెంట్స్ వాళ్ళ చేతికి ఇవ్వలేదు. ఇప్పటికీ 7 నెలలు అవుతుంది మీరు అది స్టార్ట్ చేసి కట్టించుకొని కూడా. ఎవరన్నా పాపం ఒక పేద ఆవిడ నేను కట్టలేనయ్యా నా దగ్గర లేవు 10,000 ఇప్పుడు ఏంది, మేము ఎప్పుడో 5 గ్యాలన్లు కట్టుకుని డాబాకు మేము ఎట్లా కట్టగలుగుతాం, మా దగ్గర అడిగి ఉండని చెప్పి నువ్వు ఏ గ్రూప్లో ఉండవు, మీ గ్రూప్ పేరేంటి, మీ దానిలో పొదుపు డబ్బులు ఎంత ఉన్నాయని చెప్పేసి అని అది ఎంత దందాగా వెళ్ళి దొంగల దోపిడీగా దోచుకున్నారు ఆడవాళ్ళ సొమ్ము. ఈరోజు వరకు మీరు రిజిస్ట్రేషన్ చేసింది కూడా లేదు, అది ఇవాళ అట్లా అనుకుంటే టిట్కో ఇళ్ళు ఇవ్వలేదు. మరి ఇన్ని రకాలుగా మీరు జనాన్ని ఏడిపిస్తా చంద్రబాబు నాయుడు గారు ఇసుకలో దోసుకుని అనే మాట కరెక్ట్ కాదు కదయ్యా. ఎంతవరకు అది అది సమంజసమైన విషయం కాదు కదా. ఎక్కడో ఫ్యామిలీ గౌరవంగా బతికే మహోన్నతమైన కుటుంబంలో నుంచి వచ్చిన ఆడపిల్లని మీరు బజారు సాక్షిగా అసెంబ్లీ సాక్షి మీడియా సాక్షిగా ఆ రకంగా తిడుతున్నారే. మా వాస్తవంగా కొడాలని ఆయన తిట్టిన దగ్గర నుంచి తప్పితే మా కార్యకర్తలు కూడా ఎక్కడా కూడా నోరు జారిన దాఖలాలు లేవు. నువ్వు ఏ రోజైతే అసెంబ్లీ సాక్షిగా భువనేశ్వర అమ్మగారిని మీరు తిట్టారో ఆ రోజు నుంచే నీకు టైం స్టార్ట్ అయింది, అర్థమైంది. అంతేగాని ఎవరో మిమ్మల్ని కావాలని చెప్పేసిన ముందుగానే మేము మీ మీద బురదలని వాళ్ళు అయితే ఎవరో లేరు. మీరే ఆల్రెడీ పొందరు కాబట్టి బురదలో మునిగొత్తారు, జనం మీద ఇసురుతూ ఉంటారు. అంతకుమించి మీరు చేయగలిగింది ఏమి లేదు, చేయలేరు.